మన జీవితంలో చాలా పుణ్యాలు చేస్తాం పాపాలు చేస్తాం అదన్నీ కాంప్రమైజ్ చేయాలి కదా అందుకే అప్పుడప్పుడు గుడికి వస్తాం సరే అని గూగుల్ మ్యాప్స్ వెళ్ళి చూశాను అప్పుడు తంజావూరు చూపించింది అందుకే తంజావూరు వచ్చేసా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మేశ్వర టెంపుల్ ఇది కన్స్ట్రక్ట్ చేసి 1000+ ఇయర్స్ అయిందంట మీ అందరికీ పొన్నేని సెల్వం మూవీ తెలుసు కదా అదేనండి PS1 PS2 ఆ మూవీలో ఉన్న పల్లవాస్ కింగ్డమ్లో అప్పుడు కట్టిన గుడి ఇది ఈ గుడిలో మనం చూడబోయే దేవుడు ఎవరు తెలుసా మన శివుడే కార్లో వస్తున్నప్పుడు బోర్ కొడుతుంది ఏం చేయాలనుకున్నప్పుడు దీని ఇష్టి చదవా PS2 మూవీలాగా బోర్గా లేవు కానీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది మీ ఎదురుగా ఉన్న విగ్రహం చూసారా రక్షకులు అలాగే ఇక్కడ ఉన్న విగ్రహంస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలి ఇక్కడ రండి అదేంటంటే హిస్టరీలో మాకు కూడా ఒక పాట ఉంది అది ఏమనుకుంటున్నారా మా తాతయ్య వాళ్ళ మూతాతల వాళ్ళు ఇక్కడ ఉన్న విగ్రహంలో ఒక విగ్రహం చేశారంట గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అలాగే ఆ రోజు ఎండ కూడా చాలా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియలేదు ఈ నంది చూస్తున్నారు కదా ఇది ఒకే సింగిల్ స్టోన్లో చేశారంట చాలా గ్రేట్ కదా అదే ఇప్పుడు కాలంలో ఇలా చేయాలంటే అన్నీ ప్యాచ్ వర్క్లే మీరు కూడా మీ ఇంట్లో పూజా రిలేటెడ్ థింగ్స్ అన్ని కొనాలనుకుంటున్నారా అప్పుడు ట్రై చేయండి www.pujastore.in వెబ్సైట్ని మీకు ఇక్కడ అన్ని పూజా రిలేటెడ్ థింగ్స్ ఈజీగా దొరుకుతాయి ఈ టెంపుల్కి తంజావూరు అని నేమ్ ఎలా వచ్చింది తెలుసా చదివానే ఒక్క నిమిషం మర్చిపోయాను అబ్బా ఏంటది ఏ ఎంతసేపు అన్నే చూపిస్తావు కొంచెం టెంపుల్ని చూపించు ఈ టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత హైట్గా ఉందో చూస్తున్నప్పుడే కళ్ళు తిరిగిపోతుంది ఏ అక్కడ ఫోకస్ చేసిన చాలు నన్ను ఫోకస్ చేయరా ఎక్కడ దొరికారా కెమెరామెన్ వచ్చి సో మనం ఈ టెంపుల్ చూస్తే ఇది మొత్తం కన్స్ట్రక్ట్ చేసింది కరుంగలతో అది ఒక టైప్ ఆఫ్ స్టోన్ అంట అది కాకుండా ఇంకొక మెటీరియల్ కూడా యూజ్ చేశారు అది సుదే అంటారంట దాంట్లో సున్నం ఇసుక కరుంకాయ బెల్లం ఎగ్యోక్ ఇవన్నీ కలిపిన మెటీరియల్ అంట ఈ టెంపుల్కి ఇంకొకటి కూడా ఉన్నాయి అదేంటంటే అసలు ఈ టెంపుల్ని పెయింటింగే వేయలేదంట ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు కదా ఇదే ఈ ఒరిజినల్ కలర్ దీన్ని క్లీన్ చేయాలంటే దానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేసి క్లీన్ చేస్తారంట నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా మనది కానిది మనది కాదు అన్నాడంట అవును నేను ఎందుకు ఇప్పుడని మీరు చెప్తున్నాను అనుకుంటున్నారా ఏమో చెప్పాలనిపించింది చెప్పాను సరే పదండి వీడియో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మీ అందరికీ బోర్ కొడుతుంది బట్ ఒక హిస్టరీ చెప్తా ఈ గుడి కట్టినోడు రాజరాజ చోళన్ రాజరాజ చోళన్ ఎవరంటే పొన్నియన్ సెల్వన్లో జయమరవి క్యారెక్టర్ ఈ కాలంలో ఆర్కిటెక్చర్లు టెక్నీషియన్స్ ఎల్లంటి అది ఇదని చాలామంది ఉన్నారు ఈ గోపురంలో ఉన్నది కదా అది ఒకే ఒక స్టోన్ అంట ఆ స్టోన్ని అక్కడ పెళ్ళడానికి ఎలిఫెంట్స్ అన్ని యూజ్ చేసి పైకి పంపించి సెట్ చేశారంట ఇప్పుడు మనం చెన్నై నుంచి తంజావూరు రావడానికి బడ్జెట్ ఏంటి చూద్దాం అదంటే కార్ పెట్రోలు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒక నిమిషం గుడి రావడానికి బడ్జెట్ ఎలాంటిది ఎందుకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ టైంలో 1000 ఎలిఫెంట్స్ 5000 హార్స్ 130,000 టన్స్ ఆఫ్ స్టోన్ యూస్ చేశారంట అలాగే ఇక్కడ పిల్లర్స్ కానీ చూస్తే అది 40 ఫీట్ హైట్ ఉంటాయి అది అంతా ఒకే సింగిల్ స్టోన్ అంట
ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మామూలుగా మనం స్టోన్ కట్ చేయాలంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి. కానీ 1000 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఒక స్టోన్ని కట్ చేయాలంటే దాంట్లో హోల్స్ పెట్టి వాటర్ వేసేవాళ్ళు. ఆ వాటర్లో మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేవారంట. అప్పుడు అలాగే డైలీ చేస్తే స్టోన్ అలాగే మెల్ట్ అయ్యి కట్ అవుతుందంట. అసలు వాళ్ళ ఐడియాలజీయే సూపర్ కదా. మీ అందరికీ ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ఇది శివన్ టెంపుల్ కదా, సో అన్ని శివన్ టెంపుల్లో 3 థింగ్స్ కంపల్సరీగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే రివర్స్ పొజిషన్లో ప్లేస్ చేసిన లోటస్ స్టాచ్యూ, నెక్స్ట్ మన అందరికీ తెలిసిన పెద్ద నంది, మూడో చూస్తే ధ్వజస్తంభం. ఇవి లేకుండా ఒక్క శివన్ టెంపుల్ కూడా ఉండదు. మీరు నెక్స్ట్ టైం టెంపుల్ వెళ్ళినప్పుడు నోటీస్ చేయండి దాన్ని. అలాగే ఈ టెంపుల్ గోపురం పైన ఒక కలశం ఉంటుంది. అది మనం కింద నుంచి చూస్తే చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాంట్లో ఆల్మోస్ట్ 10 బస్తాలు వడ్లు స్టోర్ చేస్తారంట. ఇంతకీ వడ్లు ఎందుకు స్టోర్ చేస్తారని అనుకుంటున్నారా? యాక్చువల్లీ అప్పట్లో ఇక్కడ ఉన్న ల్యాండ్ అంతా వ్యవసాయ భూమి కదా, సో ఎప్పుడైనా పెద్ద వర్షం కానీ తుఫాన్ కానీ వస్తే ఇక్కడ ఉన్న పంట మొత్తం కొట్టుకుపోతుంది. సో ఆ టైంలో మళ్ళీ కొత్త పంట వేయాలి కదా, అందుకే ఆ కలశంలో ఉన్న వడ్లు యూజ్ చేసేవాళ్ళంట. ఇది ఎప్పుడు ప్రతి 12 ఇయర్స్ ఒక్కసారి ఆ చేంజ్ చేస్తారంట. అది పైన ఉన్న కలశంని కింద తీసుకువచ్చి దాంట్లో కొత్త వడ్లు వేసి తర్వాత దాంట్లో గంగా వాటర్ని వేసి సెలబ్రేట్ చేస్తారు. అదే మన మహా కుంభాభిషేకం అని సెలబ్రేట్ చేస్తాం. సో అదేనండి టెంపుల్ స్టోరీ. ప్రసాదం పెడుతున్నారా? అయ్యయ్యో సరే అండి, నేను వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం, బాయ్.